హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం లెవెంత్ అక్టోబర్ ఫస్ట్ షిఫ్ట్ ఆర్ఆర్బి హుబ్లీ జోన్కి సంబంధించి రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనాలసిస్ అయితే చూద్దాం మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి ఏ రాష్ట్రంలో మనకి క్రిస్టియన్స్ యొక్క జనాభా అధికంగా ఉంటుంది అని అయితే అడిగారు ఇన్ ఇండియా విచ్ స్టేట్ క్రిస్టియన్స్ హావ్ హైయెస్ట్ పాపులేషన్ అని చెప్పి మనకి ఎక్కువగా క్రిస్టియన్స్ కేరళ రాష్ట్రంలో అయితే కనబడతారు అలాగే మనకి గర్గర్ రేషన్ యోజన అంటే ప్రతి ఇంటికి కూడా రేషన్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అయితే అడిగారో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రం అని అడిగితే కనుక పంజాబ్ స్టేట్ ప్రారంభించింది కేంద్రపాలిత ప్రాంతం అడిగితే కనుక న్యూఢిల్లీ అయితే ఆన్సర్ అవుతుంది ఓకే రాష్ట్రం అడిగారు కాబట్టి పంజాబ్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫర్ డెవలపింగ్ ద బ్లడ్ విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఓకే మనకి రక్తం అనేది మనకి డెవలప్ అవ్వాలంటే మనకి శరీరంలో దేని ఏది యూజ్ అవుతుంది అని అయితే అడిగారో మనకి ఐరన్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కార్బన్ ఈజ్ ప్లేస్డ్ బిలో సిలికాన్ ఓకే మనకి ఆధునిక ఆవర్తన పట్టికలో కార్బన్ అనేది సిలికాన్ కింద ప్లేస్ అయి ఉంటుంది సో మనకి ఈ విధంగా అడిగారా లేదా కార్బన్ అనేది ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ గ్రూప్లో ఉంటుంది లేదా ఏ పీరియడ్లో ఉంటుంది అని అడిగితే కనుక ఏ గ్రూప్ అంటే పద్నాలుగో గ్రూప్ ఏ పీరియడ్ అంటే రెండో పీరియడ్ ఓకే సో దేని కింద ఉంటుంది అంటే మనకి సిలికాన్ కింద అయితే ఉంటుంది క్వశ్చన్ ఏ విధంగా అడిగితే దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి కార్బన్ ప్లేస్మెంట్ గురించి అయితే పీరియాడిక్ టేబుల్లో అయితే అడిగారు నెక్స్ట్ హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ ఫ్రమ్ ఉమెన్ ఓకే మహిళలలో అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న మనకి వ్యక్తి ఒకే పర్సన్ మహిళ ఎవరు అని అయితే అడిగారో ఓకే సో ఇది ఆల్రెడీ మనం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మీద ఒక వీడియో అయితే చేశాను దాంట్లో మీకు క్లియర్గా అయితే చెప్పాను మనకి ఓవరాల్గా మహిళలు జెంట్స్ కలిపి అడిగినా మనకి ఓన్లీ మహిళలు అడిగిన అత్యధిక గ్రాండ్ స్లామ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకి చెందిన మార్గరేట్ కోర్ట్ వచ్చేసరికి టోటల్గా ఇరవై నాలుగు టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది సెకండ్ ప్లేస్లో సిరీనా విలియమ్స్ యూఎస్ఏ ట్వంటీ థర్డ్ థర్డ్ ప్లేస్లో జర్మనీకి చెందిన స్టెఫీ గ్రాఫ్ ఇరవై రెండు మనకి గ్రాండ్ స్లామ్లతో టాప్ త్రీలో అయితే నిలవడం అయితే జరిగింది మనకి పురుషుల్లో టాప్ ప్లేస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది ఎవరో అని అడిగితే కనుక స్పెయిన్కి చెందిన రఫేల్ నాదల్ ఓకే కోర్ట్ ఓకే కే కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని కూడా మనకి మట్టి నేల రారాజు అని పిలుస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఫ్రెంచ్ ఓపెన్ అయితే విన్ అవుతూ ఉంటాడు రఫెల్ నాదల్ స్పెయిన్ ఇరవై రెండు సెర్బియా నోవాక్ జోకోవిచ్ ఇరవై ఒకటి రోజర్ ఫెదర్ స్విట్జర్లాండ్ రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించారు ఇరవై గ్రాండ్ స్లామ్ అయితే గెలుచుకోవడం జరిగింది సో పురుషుల్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది ఎవరో అని అడిగితే రఫేల్ నాదల్ మహిళల్లో అడిగితే మార్గరేట్ కోట్ అలాగే ఓవరాల్గా టోటల్గా టెన్నిస్ చరిత్రలో ఎవరు అత్యధిక గ్రాండ్ స్లమ్ గెలుచుకున్నారో అన్నా సరే మార్గ కోట్ అయితే ఆన్సర్ అవుతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వీడియో చూసిన వాళ్ళు ఈజీగా మనకి బిట్ అనేది ఆన్సర్ చేస్తారు నెక్స్ట్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన ప్రశ్న గ్రూప్ డీలో వెయ్యి డేలో ఆడిన టీం ఏది ఓకే వెయ్యి వన్డేలో ఆడిన టీం ఏది అంటే ఇండియా భారతదేశం వెయ్యి వన్డేలో అయితే ఆడింది రీసెంట్గా ఏ దేశం మీద వెయ్యి డే ఆడింది అని కూడా అడిగారు వెస్టిండీస్ మీద అయితే ఆడడం జరిగింది నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ ఆర్ బేకింగ్ సోడా ఫార్ములా ఓకే బేకింగ్ సోడా అన్న సోడియం బైకార్బొనేట్ అన్న ఒకటే దీని ఫార్ములా ఏంటి అని అడిగారు ఎన్ఏహెచ్ సిఓ త్రీ దీని యొక్క ఫార్ములా ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ బిట్స్లో చాలాసార్లు చెప్పుకున్నాం వాషింగ్ సోడా బేసింగ్ సోడా ప్లాస్టర్ ఆఫ్ ఇవన్నీ కూడా చాలాసార్లు అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది ఆ ప్లేలిస్ట్ చూసిన వాళ్ళు చాలా వరకు బిట్స్ అని ఈజీగా ఆన్సర్ చేస్తారు అలాగే మనకి మకాలాయి తేడి మరుత్వం స్కీమ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అడిగారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది అలాగే విచ్ రివర్ మీట్స్ అయితే దేవప్రయోగ దేవప్రయాగ వద్ద ఏ నదులు కలుసుకుంటాయని అడిగారో మనకి అలకనంద మరియు భాగీరథి నదులు అయితే కలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఎలక్ట్రాలైసిస్ రిలేటెడ్ అడిగారు ఎలక్ట్రాలైసిస్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ టు స్ప్లిట్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్గా మనకి వేరుపరిచే మనకి ప్రాసెస్నే మనకి ఎలక్ట్రొలైసిస్ అని అయితే పిలవడం జరుగుతుంది అలాగే రివర్ మీట్ అడ్ దేవప్రయాగ ఆల్రెడీ చూసాం కదా అలకనంద అండ్ భాగీరథి అలాగే విచ్ సిటీ ఈజ్ నాట్ ఆన్ గంగా రివర్స్ సైడ్ అంటే గంగా నది ఒడ్డు ఉన్న పట్టణాలు ఏవైతే ఉంటాయో కానిది ఏంటి అని అడిగారు లక్నో అనేది గోమతి రివర్ దగ్గర ఉంటుంది కాబట్టి లక్నో అనేది అయితే మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే అవుతుంది సబ్స్క్రైబర్స్ చెప్పింది దాన్ని బట్టి అలాగే వాట్ డిస్ట్రిబ్యూట్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేసేది ఏంటి సంథింగ్ అయితే అడిగారో బత్తు కంట్రోల్ పిల్స్ ఏవైతే గర్భనిరోధక మాత్రలు ఉంటాయో ఇది మనకి హార్మోన్ బ్యాలెన్స్ని అయితే డిస్టర్బ్ అయితే చేయడం జరుగుతుంది అలాగే జడన్ ప్లస్ యూ ఎస్ఓ ఫోర్ అలాగే జడన్ ఎస్ఓ ఫోర్ ప్లస్ యూ ఈ రియాక్షన్ ఏమంటారో అని అడిగారు ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ సో రిలేటెడ్గా అయితే అడిగారు అలాగే నవరోజ్ ఫెస్టివల్ నవరోజ్ పండుగ అనేది ఏ మతం వాళ్ళు జరుపుకుంటారని అడిగారు ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి ఆప్షన్లో ఎక్కువగా పార్సీ ఉండే అవకాశం ఉంది పార్సీ ఉంటే పార్సీ లేదా మనకి జోరోస్ట్రయజనం ఏదైతే ఉంటుందో అదైతే ఆన్సర్ అవుతుంది రెండు అయితే ఉండవు అలాగే సైన్ ఐ బై సైన్ ఆర్ రిలేటెడ్గా అయితే అడిగారు ఇదేంటి అంటే ఇది ఒక రిఫ్రాక్టరీ ఇండెక్స్ రిలేటెడ్ అలాగే సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ ఆధారంగా ఉంటుంది అని అడిగారు పీసీ మహల్ వైజ్ ప్లాన్ ఆధారంగా అయితే ఉంటుంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ వన్ శాంతిస్వరూప్ భట్నాకర్ అవార్డు ఓకే మనకి శాంతి స్వరూ భట్నాకర్ అవార్డు అనేది ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది సైంటిస్టులకు ప్రదానం చేశారో అని అడిగారు పదకొండు మంది సైంటిస్టులకు అయితే ప్రదానం చేయడం జరిగింది అలాగే మనకి బిష్ణోయ్ ఓకే బిష్ణోయ్ అనేది మనకి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో కేజ్రీ చెట్లు నరకవేయకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి జరిగిన యాగిటేషన్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ రిలేటెడ్గా అయితే అడిగారు రాజస్థాన్లో చెట్లు నరకకుండా మనకి జరిగింది కదా దాని పేరు ఏంటి విష్ణోయ్ అండ్ కెజ్రివాలియా సో లేదా మనకి ఏ రాష్ట్రం రిలేటెడ్గా అయితే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా అయితే అడిగారు చూసుకోండి ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే అలాగే వై యూ ఫీల్ టైర్డ్ ఆఫ్టర్ వర్కింగ్ అవుట్ మోర్ ఓకే మనకి ఎక్కువ మనకి శ్రమ చేసినప్పుడు ఎందుకు త్వరగా అలసిపోతావు అని అడిగారు మనకి లాక్టిక్ యాసిడ్ వల్ల అలాగే హోమోజినియస్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్ సంథింగ్ అడిగారు సిహెచ్ ఫోర్ సిహెచ్ త్రీ ఓఎస్ రిలేటెడ్గా అలాగే మనకి ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ షుడ్ హ్యావ్ ద సేమ్ బ్యాలెన్సీ ఒకే గ్రూపులో ఉన్న మనకి మూలకాలు ఒకే రకమైన బ్యాలెన్సీని కలిగి ఉంటాయి ఓకే ఈ స్టేట్మెంట్ రిలేటెడ్గా అయితే ప్రశ్న ఆడడం జరిగింది నెక్స్ట్ వాట్ ఈస్ ఎ హాట్ మెడిటేరియన్ విండ్ కాల్ ఓకే మనకి సీలో హాట్ విండ్ని ఏమని పిలుస్తారని అడిగారు సిరక్కో ఓకే ఎగ్జాక్ట్గా ఇదో కాదే ఐడియా లేదు రిలేటెడ్ అయితే అడిగారు మెడిటేరియన్సీని విండ్ రిలేటెడ్గా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎవరు స్థాపించారని అడిగారు దీని ఫౌండర్స్ వచ్చి చాలామంది ఉన్నారు యాక్చువల్గా చంద్రశేఖర్ ఆజాద్ కానీ రాంప్రసాద్ బిస్మిల్ అష్కుల్లా ఖాన్ అలాగే సత్యేంద్రనాథ్ బాక్షి సత్యేంద్రనాథ్ సాయల్ అలాగే జోగేష్ చంద్ర సో ఆప్షన్ బట్టి మనం అయితే ఆన్సర్ చేయాలి అలాగే మనకి ఎనర్బోయిక్ రెస్పిరేషన్ రిలేటెడ్గా అడిగారు పైరోవిక్ ఆమ్లం మనకి అలాగే క్లాసికల్ స్టాటస్ ఇన్ ఇండియా ఓకే ఈ ఆరు లాంగ్వేజ్లకి కూడా ఇండియాలో ప్రస్తుతం క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ అయితే ఉంది ఈ కాన్సెప్ట్ మీద లాంగ్వేజ్ మీద చాలాసార్లు అయితే అడిగారు తమిళ ఇయర్ అని అడిగారు రెండు వేల నాలుగు అయితే ఆన్సర్ అవుతుంది సాంస్క్రిట్ అడిగితే రెండు వేల ఐదు కన్నడ రెండు వేల ఎనిమిది తెలుగు కూడా రెండు వేల ఎనిమిది మలయాళం రెండు వేల పదమూడు ఒడియా రెండు వేల పద్నాలుగు టోటల్గా ఆరు అయితే మనకి క్లాసికల్ స్టేటస్ అయితే కలిగి ఉన్నాయి ఓకే ఇది మనకి ఫస్ట్ షిప్లో గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే మనకి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫామ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్